70వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు గాంధీ సినిమాను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని 3 థియేటర్ల నందు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు గాంధీ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ, విద్యాశాఖ ఆదేశాల మేరకు పుస్తకం మండలంలోని రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుమారు 14,500 విద్యార్థులు గాంధీ సినిమాను వీక్షించడం జరిగిందని తెలిపారు. మొహరం సెలవు ఉండడంతో రెసిడెన్షియల్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని, రేపు ఎల్లుండి ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఈ సినిమాను వీక్షిస్తారని తెలిపారు. సహకరించిన థియేటర్ యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు మనుషులు, ఋషులు కనుక మీ ఎంత ఉన్నతంగా ఆలోచించారని, నాలాంటి వాళ్ళకు ఇది ఎంత కష్టమో మీరే ఆలోచించారు. చేసిన నేరం వరదలు జరగడం నాకు ఇష్టం లేదు. నేను నా మాతృదేశంలోనే ప్రయాణం చేస్తున్నాను. అయితే ఈరోజు భారతదేశానికి మరి రాబోయే 15 ఆగస్ట్ వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ అడుగుపెట్టాం కాబట్టి ఆ సందర్భంగా ఆజాదీక అమృత్ మహోత్సవ అని లేకపోతే స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మరి తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి కూడా మరి సంబరాలు అనేటివి అంతర్గతి భారతీయులు ఘనంగా చేసిన ఉద్దేశంతోని ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రము స్కూళ్ళల్లో ఆటలు పోటీలు పాటలు డ్యాన్సులు అన్ని ప్రోగ్రామ్స్ కూడా డేవైజ్ ప్రోగ్రామ్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు మాత్రము 9, 10, 11 మూడు రోజులలో కూడా గాంధీ సినిమా చూపించాలని తీసుకున్న నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంటే ప్రభుత్వ పాఠశాల సెలవు కాబట్టి అందుకోసము రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు మాత్రం ఈరోజు అన్ని థియేటర్లు కూడా దాంట్లో 3 థియేటర్లు షాట్మాల్ థియేటర్లు జనరల్ థియేటర్ అదేవిధంగా లక్ష్మాల్ థియేటర్లో గాంధీ సినిమా చూపించడం జరుగుతుంది. అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులతో స్కూల్ బ్యాండ్ బస్సులు అందించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్కి వెళ్ళి విద్యార్థులు తీసుకొచ్చి మరి సినిమా మూవ్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి అందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తగ్గిన దాన్ని కానివ్వండి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ సినిమా సిబ్బంది అందరం కలిసి కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సినిమా చూపించి మరి 1 o'clock వరకు సినిమా ముందు కాబట్టి ఆ సినిమా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరి వారి పాఠశాల విద్యార్థులకు తెరవడం జరుగుతుంది. ఎంతమంది ఉంది సార్ స్కూల్ పిల్లలకి? మాకు అలాట్మెంట్ అయింది 1845 మంది ఈరోజు, అయితే 1433 మంది రావడం జరిగింది 3 థియేటర్లు కదా. ఈరోజు వచ్చింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ సార్? ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్. అంటే రేపు ఎల్లుండి? రేపు ఓన్లీ రేపు లోకల్ టౌన్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ సార్. ఎల్లుండి ఏమో బయట ఉన్న గవర్నమెంట్ స్కూల్ సార్. అంటే రోజులలో ఉన్నారు ఇది మొదటి దశ. మళ్ళీ 16, 17, 18 మళ్ళీ 2 అంటే సెకండ్ స్కూల్ ఉంది. అప్పుడు వేరే డిఫరెంట్ మండలకి వెళ్ళి మళ్ళీ ఆలాలు హైదరాబాద్ కాబట్టి వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా సేమ్ టైమా సార్? ఇది సేమ్ టైం, ఉదయం 10 నుంచి 20 గంట వరకు. ఈ ఆధార్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ సార్? ప్రైవేట్ స్కూల్ అంటే అన్ని స్కూళ్ళకు, అన్ని స్కూళ్ళకు అంటే ఫస్ట్ స్కూల్ మాత్రం గవర్నమెంట్ స్కూల్, సెకండ్ స్కూల్ ఈ మొత్తం 9 డేస్ ప్రోగ్రామ్. గ్రామంలో ఉన్న స్కూల్స్ కూడా అన్ని స్కూల్ బస్సులు పంపిస్తాము. ఆ బస్సు కూడా పిల్లలకి పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళ స్కూల్ పైన ఇవే బస్సులు అటు వెళ్తాయి సార్? ఇవే బస్సు యాళ్ళ మండల బస్సులు ఈ మొత్తం 12 మనకు 20 బస్సుల వరకు ఆ 20 బస్సులు గవర్నమెంట్ స్కూల్ పైన మళ్ళీ 1 o'clock మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది.